నమస్తే KNtv న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. బుల్టిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రాజ్యసభ వాయిదా విపక్షాలు వాకౌట్. రెండు రోజుల క్రితం పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడిలో అంబేద్కర్ విగ్రహానికి కొంతమంది సంఘ విద్రోహ శక్తులు చెప్పుల దండలు వేయడంతో ఆ వ్యక్తులను వెంటనే కఠినంగా శిక్షించాలని కోరుతూ అవనిగడ్డలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో అంబేద్కర్ మరియు జగ్జీవన్ రామ్ విగ్రహాల దగ్గర కోవత్తులు ప్రదర్శన చేశారు. ఈ కార్యక్రమంలో కొల్లూరి వెంకటేశ్వరరావు, కొల్లూరి సాయిబాబా, నలుకుర్తి రవిబాబు, పూలపట్టి దేవదాసు, మునిపల్లి ఏలియాపైడి, పాముల బాబురావు, నలుకుర్తి రాము, చింత నాగేంద్ర, చింత రాజు, షేక్ బాబా వలి, నలుకుర్తి చంద్రశేఖర్, నలుకుర్తి కిషోర్, కైతేపల్లి బాబురావు, చింత పెద్దోడు యువత పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అవనిగడ్డలో దళిత సంఘాలన్నీ కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగ నిర్మాత, భారతదేశానికి దశ దిశ నిర్దేశాన్ని చేసినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి విగ్రహానికి కొంతమంది విద్రోహ శక్తులు, సంఘ విద్రోహ శక్తులు పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడిలో విగ్రహానికి రాత్రికి చెప్పులు దండలేసిన సందర్భాలు రెండు మూడు రోజుల క్రితం కూడా జరిగినాయి. భారతదేశంలో ఇవాళ గ్రామ స్థాయి నుంచి కూడా చిన్న 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 నాయకుల్ని విగ్రహాలే కాపాడుకునే ఈ రోజుల్లో భారత రాజ్యాంగం రచించినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహానికి చెప్పులు దండలేసి ఆ నిందితులను మళ్ళీ జీవితంలో ఏ ఒక్క విగ్రహానికి కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాలకి చెప్పులు దండలు వేయకోకుండా లేని పక్షంలో కొంతమంది విద్రోహ శక్తులు చేతులు ఎరగొడుతున్నారు. అలాంటి సందర్భాలు కూడా జరగకోకుండా ఆ నిందితులను, ఆ సంఘ విద్రోహ శక్తులను కఠినంగా శిక్షించాలని ఈరోజు అవనిగడ్డలో దళిత సంఘాలన్నీ కూడా కోరుతున్నాయి. మన దేశానికి, దేశంలో ఉన్న ప్రజలందరికీ న్యాయం చేకూర్చడం కోసం రాజ్యాంగం నిర్మాణం చేసి ప్రజలందరికీ న్యాయం కోసం, దళితుల కోసం ఎన్నో రకాలుగా సేవ చేసి ఎన్నో రకాలుగా మనకు దళితులకి న్యాయం చేకూర్చడం కోసం నిబంధనలు పెట్టి ఎన్నో రకాలుగా చేసిన బిఆర్ అంబేద్కర్ గారిని చెప్పులు దండేయటం ఎంత పొరపాటు, ఎంత ఎంత దుర్మార్గం. ఆ వేసిన వాళ్ళు మాత్రం వెంటనే పట్టుకుని వాళ్ళకి తగిన శిక్ష, కఠినంగా శిక్ష అవసరమైతే వాళ్ళకి ఉరి తీయాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. కాబట్టి మనము బిఆర్ అంబేద్కర్ గారి విషయంలో అందరూ దళితులందరూ, ప్రజలందరూ న్యాయం కోసం పోరాడాలని చెప్పేసి నేను కోరుకుంటూ తెలుసుకున్నాను. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ బాబు జగజ్జీవన్ రావు గారు బాబు జగజ్జీవన్ రావు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అంబేద్కర్ గారి విగ్రహానికి చెప్పులు దండలేసిన ముద్దాయిలను, అంబేద్కర్ గారి విగ్రహానికి చెప్పులు దండలేసిన ముద్దాయిలను, అంబేద్కర్ గారి విగ్రహానికి చెప్పులు దండలేసిన ముద్దాయిలను, అంబేద్కర్ గారి విగ్రహానికి చెప్పులు దండేసిన ముద్దాయిలను డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పేద లబ్ధిదారులకు G+3 గృహాలను ఇవ్వకుండా వేధిస్తున్న ప్రభుత్వంకు నిరసనగా మచిలీపట్నం తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో కోనేరు సెంటర్ నుండి కలెక్టరేట్ వరకు లబ్ధిదారులతో ర్యాలీగా వెళ్లి కలెక్టర్కి వినతి పత్రం ఇచ్చిన మాజీ మంత్రివర్యులు కొల్లు రవీంద్ర, మాజీ పార్లమెంట్ సభ్యులు కోనకల్ల నారాయణరావు, మాజీ డిప్యూటీ స్పీకర్ బూరగడ్డ వేదవ్యాస్. మరి ఆనాటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఇళ్లు నిర్మాణం చేసి ఇవ్వాలి, స్థలాలు ఇస్తే వాళ్ళు ఎక్కడి నుంచి తెచ్చి కట్టుకుంటారనే ఆలోచనతో ప్రపంచంలోనే ఉన్నటువంటి టెక్నాలజీలో బెస్ట్ టెక్నాలజీని తీసుకొచ్చి షేర్ వాల్ టెక్నాలజీతో సొంత ఇంటికాలను నెరవేర్చడానికి G+3 హౌసెస్ని గిఫ్కో పథకం ద్వారా అది చేయటం జరిగింది. కేంద్ర ప్రభుత్వ సహకారంతో మరి ఆ రోజున మన మచిలీపట్నంలో కూడా దాదాపు 6400 ఇళ్ళు అలాట్ చేయించుకోవడం జరిగింది. రుద్రవరంలో కానీ గోసంగంలో కానీ నిర్మాణం చేయడం కోసం మరి అన్ని పనులు కూడా స్టార్ట్ చేయడం జరిగింది, పనులు కూడా పూర్తయినాయి. దాదాపు 4000 ఇళ్ళు మరి గృహప్రవేశాలు చేయడానికి సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. దాని మీద మచిలీపట్నం మున్సిపల్ కమిషనర్ గారు కానీ టిట్కో అధికారులు కానీ డ్రా తీసి అలాట్మెంట్ చేసి
ఏ ఫ్లోర్లో ఎవరికి వస్తుందో కూడా పార్టీలు అనేది చూడకుండా వయసుతో వాళ్ళందరికీ కూడా అలాట్మెంట్ చేయడం జరిగింది. ఈ రకంగా ప్రతి ఒక్కరికి కూడా అలాట్మెంట్ లెటర్ను కూడా వాళ్ళకి అందించడం జరిగింది. దాదాపు 365 SFTలో స్క్వేర్ ఫీట్లో, అదేవిధంగా 400 ఇళ్ళు అంటే వాళ్ళు కట్టుకున్న వాళ్ళ కెపాసిటీని బట్టి 500 రూపాయల ఇళ్ళు ఉన్నాయి, అలాగే 50,000 రూపాయలకి ఇళ్ళు ఉంది, 100,000 ఇళ్ళు, అవి కూడా ఇన్స్టాల్మెంట్లో కట్టుకునే అవకాశం కల్పించడం. అంటే ఇవాళ ఇళ్ళు నిర్మాణం చేయడానికి 365 SFT అంటే సుమారుగా 4-5,000 రూపాయలు SFT ఖరీదు చేసుకున్నా ఇవాళ దాదాపు 15 లక్షల పైన ఇవాళ ఆ ఇంటి స్థలం ఆ ఇల్లు విలువ చేస్తుంది. ఇవాళ మేమేదో ఇళ్ల స్థలాలు ఇస్తాం, ఆ ఇళ్ల స్థలాలు 48 గజాలు సెంటు భూమి ఇస్తున్నాం కాబట్టి మీరు అది తీసుకోండి, ఇది వదిలేసేయండి అని చెప్పి వాలంటీర్ను పంపించి వాళ్ళ చేత బలవంతంగా సంతకాలు పెట్టిస్తాం. మేము ఒకటే అడుగుతా ఉన్నాం, మీరు ఇస్తున్నటువంటి సెంటు భూమి ఖరీదు ఎంత? ఇవాళ 1,000 రూపాయలు చొప్పున లెక్కేసుకున్నా 50,000 రూపాయలు ఖరీదు చేసే భూమి, 40,000 50,000 రూపాయలు ఖరీదు చేసే ఇవాళ 12 లక్షల నుంచి 15-16 లక్షలు ఖరీదు చేసే ఇల్లు ఇస్తానికి మీకు మనసు రావట్లేదా? ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల ప్రచారం సందర్భంగా నేను ఉచితంగా ఈ G+3 అన్నీ కూడా లబ్ధిదారులకు ఇస్తానని చెప్పి ప్రకటన చేసినటువంటి ముఖ్యమంత్రికి 20 నెలలు కావస్తా ఉన్నా ఈ రోజు వరకు మీకు కనపట్టలేదా అని చెప్పి అడుగుతా ఉన్నా. మరి ఇదే ఇక్కడ స్థానిక మంత్రి పేర్ని నాని గారిని అడుగుతా ఉన్నా, మరి మీరు సెంటు భూమి ఇస్తానికి మీరు అడ్డం పడుతున్నారని మాట్లాడుతూ ఉన్నారు, ఇల్లు పూర్తి అయిపోయిన ఇల్లు ఇస్తాక మీకు మనసు రావట్లేదా? మరి దీనికి ఎవరు అడ్డం పడతా ఉన్నారు? పూర్తి అయిపోయిన ఇల్లుని ఇమ్మీడియట్ గా వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తే వాళ్ళు ఇల్లు దాంట్లో ఉండే అవకాశం ఉండదు కదా. మేము ఒకటే డిమాండ్ చేస్తాం, వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ G+3 ఇల్లు పేదవాళ్ళకి ఎవరైతే అర్హులుగా ఉన్నారో లేదో మీరు ఎంక్వైరీ చేసుకోండి, వాళ్ళు నిజమైనటువంటి లబ్ధిదారుల కారు చూసుకోండి. వాళ్ళకి ఇవ్వాలి కానీ మీ స్వార్థ రాజకీయాల కోసమో మీ అనుయాయుల కోసమో లేకపోతే దీన్ని అడ్డం పెట్టుకుని ఏదో చేయాలని చూస్తే మటుకి ఊరికనే సమస్య లేదు. ఎంతటి పోరాడానికైనా తెలుగుదేశం పార్టీ అనకడే సమస్య లేదు. ప్రతి ఒక్కరు ఎవరైతే G+3 అలాట్మెంట్ అయ్యిందో ప్రతి ఒక్క లబ్ధిదారుడికి ఆ ఇల్లు ఇమ్మీడియట్ గా హ్యాండ్ ఓవర్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తాం. 4,000 నిర్మాణం జరిగింది, లబ్ధిదారులందరికీ కూడా వాళ్ళ అర్హతలను బట్టి ఇల్లు కేటాయింపు జరిగింది, వాళ్ళు డబ్బు కట్టడం కూడా జరిగింది. ఆ డబ్బు కోసం వాళ్ళు ఇల్లు తాకట్టు పెట్టి బంగారం తాకట్టు పెట్టి తల తాకట్టు పెట్టి అప్పులు తెచ్చి కట్టారు. ఆ కేటాయించిన ఇల్లుని ప్రభుత్వం మారిన తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక కొత్త సాంప్రదాయానికి తెరదీశారు. గతంలో ఏ ప్రభుత్వాలు మారినా కూడా గత ప్రభుత్వం చేసినటువంటి కార్యక్రమాలను కొనసాగించేవాడు. ఈయన అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ సాధించినటువంటి అన్ని కార్యక్రమాలను కూడా పక్కన పెట్టేసేసి ఇవాళ G+3 ఇల్లు మళ్లీ వేరే వాళ్ళకి కేటాయించాలని చెప్పి ప్రయత్నం చేస్తా ఉన్నాడు. ఇవాళ తల తాకట్టు పెట్టి అప్పు తెచ్చి ఇవాళ వడ్డీలలో మునిగిపోయినటువంటి లబ్ధిదారులకు ఇల్లు కేటాయించకుండా నీ పార్టీ కార్యకర్తలకు ఇవ్వాలని చూస్తా ఉన్నావు. తెలుగుదేశం పార్టీ పారదర్శకంగా లబ్ధిదారుల్ని ఎంపిక చేసి మరీ ఇచ్చాం మేము. ఇవాళ రోజున ఇటువంటి తప్పులు చేయొద్దని చెప్పి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఎందుకంటే పేదవారికి అన్యాయం చేయొద్దు. ఏ ప్రభుత్వాలు మారినా కూడా ఏ ప్రభుత్వాలు వచ్చినా కూడా ఇలా కక్ష సాధింపుతో ఇంతవరకు ఏ ప్రభుత్వాలు కూడా వ్యవహరించలేదు. మరి ఈ కార్యక్రమాలకి మీరు కొత్తగా శ్రీకారం చుట్టారు. ఇవాళ లబ్ధిదారులకు మీరు ఇల్లు కేటాయించకపోతే ఎంత ఉద్యమం అయినా చేస్తాం, వారితో ఎంత దూరమైనా ప్రయాణం చేస్తాం. ఈ ప్రభుత్వం దిగివచ్చి గతంలో లబ్ధిదారుల ఎంపిక ప్రకారంగా వారికి ఇళ్లు కేటాయించాలి. ఇవాళ ఏదో పనికి మాలిన స్థలాలని కొద్ది స్థలాలని ఇచ్చి లబ్ధిదారుల చేత సంతకాలు పెట్టించుకోవాలని చెప్పి మీ వాలంటీర్స్ ప్రయత్నం చేస్తున్నారు, మీ నాయకులు ప్రయత్నాలు చేస్తున్నారు. అటువంటి ప్రయత్నాలు కనుక చేస్తే పెద్ద ఎత్తున ఉద్యమం చేసి ఈ ప్రభుత్వం దిగి వచ్చే వరకు కూడా లబ్ధిదారుల కోసం పోరాడతామని చెప్పి ఈ యొక్క వైఎస్ఆర్ ప్రభుత్వాన్ని మేము హెచ్చరిక చేస్తాం. పేద ప్రజలకి పక్కా ఇళ్ల నిర్మాణం చేయాలని ఉద్దేశంతో మీ మచిలీపట్నంలో ఇక్కడ దోషాల దగ్గర 6,400 మంది లబ్ధిదారులు ఇల్లు కేటాయించారు. అందులో సుమారు 4,000 మంది లబ్ధిదారులు ఇళ్ల నిర్మాణానికి ముందుకు రావటం, ఇవాళ లాటరీ పద్ధతిలో పారదర్శకంగా అలాట్ చేయటం కూడా, ఈ ఇళ్ల నిర్మాణం కూడా 80% ఇక్కడే కాదు రాష్ట్రం యావత్తు కూడా 80% పూర్తయింది ఇళ్ల నిర్మాణం. ఈ మిగిలిన 20% ఇళ్ల నిర్మాణం 18 నుంచి పూర్తి చేయకుండా ఆపేయటం అనేది చాలా దురదృష్టం, దుర్మార్గం. గవర్నమెంట్ అనేది కంటిన్యూస్ ప్రాసెస్, గత ప్రభుత్వం చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కంటిన్యూ చేయటం,
అందులో ఇటువంటి నిర్మాణ కార్యక్రమాలనే అసలు ఆపు. ఈవెన్ తమిళనాడులో కూడా డిఎంకే ఏడిఎంకే ప్రభుత్వాలు ఇటువంటి నిర్మాణాత్మక కార్యక్రమాలను ఎక్కడా కూడా వాళ్ళు ప్రభుత్వాలు మారినా నిలుపుదల చేయలేదు. ఇక్కడ ఒక పార్లమెంటరీ డెమోక్రసీ కంట్రీలో ఒక పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో మరి ఈ విధమైనటువంటి పేదలకి ఎంతో ఖర్చు పెట్టి నిర్మించిన ఇళ్లని పూర్తి చేయకుండా ఆపివేసి, ఇదే కాదు దురదృష్టం ఏంటంటే ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు కట్టిన క్వార్టర్స్, శాసనసభ్యులు కట్టినటువంటి ఇల్లు, అలాగే జడ్జెస్ కట్టిన ఇళ్ల నిర్మాణం కూడా రాజధానిలో ఆపేటంటే మరి ఎటెళ్తుంది గవర్నమెంట్, ఏమిటో అర్థం కాని పరిస్థితి. ఏదైనా పరిపాలన అనుభవం ఉండాలా, పరిపాలన ప్రజల మీద అభిమానం ఉండాలా, పరిపాలన చేయాలి. అంతేగాని ప్రజలు ఇందులో కూడా ఈ లబ్ధిదారులో కూడా సగం మంది వైసీపీకి ఓటేసి ఉండొచ్చు. ఈ ఏదైతే 4000 మంది వాళ్ళకి నిలుపుదల చేస్తాం, వేరే చోట ఇళ్ల స్థలాలు ఇస్తాం, ఈ ఇల్లు ఆపేస్తాం అంటే అది మరి ప్రభుత్వానికి చాలా ఎందుకు చేస్తున్నారో జగన్మోహన్ రెడ్డి గారి ఆయన తెలుసో లేదో, లేకపోతే సలహాలు ఇవ్వటం లేదు, పరిపాలన అనుభవం లేకపోవటం మూలంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ విధమైన నిర్ణయాలు తీసుకున్నారు తెలియదు. ఇళ్ళలో తీవ్రమైన అసంతృప్తి వచ్చిన రోజున ప్రజలు తిరగబడే పరిస్థితి కూడా వస్తుంది. అటువంటి పరిస్థితి తెచ్చుకోదు. ఏదైనా ఏదైతే లబ్ధిదారులకు అలాట్ చేసిన ఇళ్ళు ఉన్నాయో వాళ్లకి పూర్తి స్థాయిలో గృహప్రవేశాలు అయ్యేంత వరకు తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుంది. ప్రభుత్వం మీద పోరాటం చేసి వాళ్ళకి ఏదైతే అలాట్ అయినాయో వాళ్ళు డబ్బులు కట్టిన ఇళ్ళకి, అలాట్ అయిన ఇళ్ళకి వాళ్ళ ఇల్లు వాళ్ళకి గృహప్రవేశాలు అయ్యేటట్టుగా తెలుగుదేశం పార్టీ చూస్తుంది. తూర్పు గోదావరి జిల్లా ఆలమూరు మండలం జొన్నడ గ్రామం నుంచి ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం మాజీ అధ్యక్షులు తాడి వెంకటేశ్వరరెడ్డి, శెట్టి బలిజ సంఘం ఉప కార్యదర్శి కుడుపూడి సాయి, టీడీపీ 9వ వార్డు అభ్యర్థి జనిపల్లి సుబ్రహ్మణ్యం, 2వ వార్డు అభ్యర్థి తమలంపూడి లక్ష్మీనారాయణరెడ్డి, ఆలమూరు గ్రామం మాజీ టీడీపీ ఎంపీటీసీ నామన దుర్గప్రసాద్, మాజీ ఉప సర్పంచ్ బొమ్మ దుర్గభవాని, బొమ్మ వరప్రసాద్, రావులపాలెం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో శాసనసభ్యులు మరియు పీయూసీ చైర్మన్ చిర్ల జగ్గిరెడ్డి, మిందుగుడిది మోహన్ సమక్షంలో వైసీపీ పార్టీలోకి చేరారు. ఈ కార్యక్రమంలో చెల్ల ప్రభాకర్ రావు, ద్వారంపూడి సత్యనారాయణరెడ్డి, నాండ్రా నాగమోహన్ రెడ్డి, మేక పురుషోత్తం, ఆనెం వెంకన్న తదితరులు పాల్గొన్నారు. మహిళ ఎస్ఐ చూపిన మానవత్వం సర్వత్ర ప్రశంసలు అందుకుంటుంది. అనాథ సేవాన్ని తన భుజాలపై స్వయంగా మోసుకుంటూ వెళ్లి అంత్యక్రియలను కూడా నిర్వహించిన మహిళ ఎస్ఐ చర్యపై ప్రశంసల వర్షం కురుస్తుంది. ఏపీలోని శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలో సోమవారం చోటు చేసుకున్న ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. 1వ వార్డులో ఉన్న అడవి కొత్తూరులో గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందినట్లు సమాచారం అందుకున్న కాశీబుగ్గ ఎస్ఐ కొత్త శిరీష సంఘటన స్థలానికి చేరుకున్నారు. స్థానికుల ద్వారా వివరాలు తెలుసుకున్న ఆమె శవాన్ని తరలించేందుకు ముందుకు రావాల్సిందిగా అక్కడున్న వారిని అభ్యర్థించారు. ఎవరు ముందుకు రాకపోవడంతో తానే ముందడుగు వేశారు. మరొక వ్యక్తి సహాయంతో కిలోమీటర్ మేర మోసుకు వెళ్లారు. స్థానికంగా ఉన్న లలిత చారిటబుల్ ట్రస్ట్ కు మృతదేహాన్ని అప్పగించారు. అంతేకాకుండా ట్రస్ట్ నిర్వాహకులు చిన్న కృష్ణతో కలిసి ఎస్ఐ దహన సంస్కారాలు నిర్వహించారు. విషయం తెలిసిన డీజీపీ, జిల్లా పోలీసులు మహిళ ఎస్ఐని మనస్ఫూర్తిగా అభినందించారు. అనంతపురం జిల్లా కొత్త చెరువు మేజర్ పంచాయతీ జనసేన అభ్యర్థి మేడాపురం గంగావతి, జనసేన నాయకులు పూల శివప్రసాద్, పేట రాము, మేడాపురం సళ్ళప్ప, బోయ లక్ష్మయ్య, తేజ ప్రదీప్, కెంపుల శివ, నిజాం వలి కొత్త చెరువులోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి కొత్త చెరువులో మొదటి వార్డు అయిన గోరంట్లపల్లిలో జనసేన పార్టీ సర్పంచ్ అభ్యర్థికి ఓటు వేసి గెలిపించాలని, జనసేన పార్టీ విజయం సాధిస్తే ప్రజలకి నిత్యం అందుబాటులో ఉంటూ ప్రజాసేవ చేస్తానని మాట ఇచ్చి ముమ్మరంగా ప్రచారం మొదలుపెట్టారు. ఈ కార్యక్రమంలో జనసేన కార్యకర్తలు పాల్గొన్నారు. పార్టీ తప్పకుండా ఓటు ఓటు వేసి నీ ఓటు మన అందరు ఓట్లు వేసి గెలిపించగలని కోరుతున్నాం. జనసేన పార్టీ ఓట్ చేసి గెలిపించగలని కోరుతున్నాము. ఒక అవకాశం ఇవ్వండి,
జనసేన పార్టీ తరఫున గంగావతిని మనమంటూ మన ఒకసారి అవకాశం చూపించుకోవాలి, ఎందుకంటే ఎలకాలం ఒకరి దగ్గరే. రాజ్యసభలో ఇవాళ ప్రతిపక్షాలు వాకౌట్ చేశాయి. కొత్త సాగు చట్టాలపై చర్చ చేపట్టాలని విపక్షాలు డిమాండ్ చేశాయి. ఆ డిమాండ్ను చైర్మన్ వెంకయ్యనాయుడు కొట్టి పారేశారు. రాజ్యసభలో రేపటి నుంచి రైతు సమస్యలపై చర్చ జరుగుతుందని ఆయన అన్నారు. రాష్ట్రపతి రామ్నాథ్ తన ప్రసంగంలో రైతు ఆందోళన గురించి మాట్లాడారని, నిజానికి ఇవాళే సభలో చర్చ చేపట్టాలనుందని, కానీ తోలుత ఆ సబ్జెక్టుపై లోక్సభ చర్చ మొదలవుతుందని దీన్ని దృష్టిలో పెట్టుకుని రాష్ట్రపతి ప్రసంగంపై రేపటి నుంచి చర్చ ఉంటుందన్నారు. సాగు చట్టాలపై సభలో గతంలోనే చర్చించామని, చర్చ జరగలేదని తప్పుడు సంకేతాలు ఇస్తున్నారని, ఓటింగ్ అంశంలో ఆయా పార్టీలకు ప్రత్యేక అభిప్రాయాలు ఉంటాయన్నారు. సభలో గందరగోళం నెలకొనడంతో ఉదయం 10:30 వరకు వాయిదా వేశారు. అంతకుముందు సాగు బిల్లులు జాతీయ ప్రాముఖ్యత కలిగి ఉన్నాయని, వాటిపై పూర్తి స్థాయిలో చర్చ చేపట్టాలని టీఎంసీ నేత సుఖేందు శేఖర్ రాయ్ కోరారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. విపక్షాలు వాకౌట్. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.